రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా అక్రమ రవాణాపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నేడు విజయవాడలో మైనింగ్ కమిషనర్ కార్యాలయం దగ్గర చేపట్టనున్న ధర్నాకు టీడీపీ శ్రేణులు హాజరు కాకూడదు అంటూ పోలీసులు ఇప్పటికే టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ధర్నా కార్యక్రమానికి కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి హాజరు కాకుండా ఎమ్మెల్యే స్వామిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతలకు మీరు కొమ్ము కాస్తూ మమ్మల్ని గృహ నిర్బంధం చేస్తారా అంటూ పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే స్వామి, ప్రజలన్నీ గమనిస్తున్నారు, రాబోవు రోజుల్లో వాళ్లే మీకు గుణపాఠం చెప్తారు అంటూ ఎమ్మెల్యే స్వామి పోలీసుల తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఎవరు కావాలంటే వాళ్ళు ఇసుక తీసుకెళ్ళి కట్టుకునేవాళ్ళు. అది 1500 రూపాయలకు ఉండేటువంటి ట్రాక్టర్ ఇసుక ఈరోజు 5000 రూపాయలు, 5000కు వచ్చేటువంటి లారీ ఈరోజు 30000 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అనుమతులు లేకుండా జేపీ కన్స్ట్రక్షన్ జేపీ వెంచర్స్ ద్వారా ఈరోజు పర్మిషన్ తీసుకుంటే జేపీ వెంచర్స్ జిఎస్టీని మొన్న జూన్లోనే రద్దు చేస్తే ఈరోజు ఆ బిల్లుల మీద డేట్లు వేసి పంపిణీ చేస్తున్నారు. క్యాష్ బిల్స్ మీద ఎటువంటి అడ్రస్సులు లేకుండా నకిలీ క్యాష్ బిల్స్ సృష్టిస్తున్నారు. అక్కడ జే ట్యాక్స్ వసూలు జగన్మోహన్ రెడ్డి చేస్తామంటే ఇక్కడ నియోజకవర్గ స్థాయి నాయకులు మన అనుచరుల ద్వారా దందా చేస్తూ ఉన్నారు. పాలేరులో అక్రమంగా రోడ్డు వేశారు, పెద్ద ఇసుక డంప్ చేస్తే పోలీసులు వాటి మీద మాత్రం చర్యలు తీసుకోరు. రోడ్డు నిర్మాణాలు చేస్తాని చెప్పి మా వాళ్ళు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఇసుక నిల్వ చేస్తున్నారంటే పట్టించుకోరు. దాని నుంచి రాత్రిపూట ఇసుక తరలిస్తుంటే పట్టించుకోరు. కానీ దీని మీద నిరసన కార్యక్రమం మేము ఈరోజు విజయవాడలో చేస్తానికి ఇసుక సత్యాగ్రహానికి వెళ్తామని చెప్పేసి మా ఇంటి చుట్టూ 35 మంది పోలీసులను పెట్టి ఇద్దరు ఎస్ఐలు ఒక సిఐ పోలీసులతో వచ్చి చేయడం చాలా దారుణమైన విషయం. పోలీసులు కూడా చెప్తా ఉన్నా మీకు చేత అయితే అక్రమ ఇసుక రావడం అరికట్టండి. అంతేగాని మేము ఈరోజు నిరసనలో పాల్గొంటా ఉన్నాం, మమ్మల్ని మా ఉద్యమాలు అణగదొక్కాలనుకుంటే అంతగా రెట్టింపు ఉత్సాహంతో మా కార్యకర్తలు తిరగబడతారని తెలియజేస్తూ ఈరోజు భవన నిర్మాణ కార్మిక పరిస్థితి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఇసుక లేక పనులు లేక ఇసుక ఇంటి నిర్మాణ వ్యయం పెరగడంతో కూలీలు పెరగక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి, సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే గగనమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి తన అనుచరుల కోసం, తన కార్యకర్తల కోసం, తన నాయకుల కోసం, తన జే ట్యాక్స్ కోసం ఇసుకని ఒక ఆయన ఒక ఆయుధంగా మంచుకున్నాడు, ఒక సంపద కేంద్రంగా తయారు చేసుకున్నాడు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. పోలీసులు ప్రతి మాదికి వచ్చేసి మా ఇళ్ళ చుట్టూ వచ్చి గృహ నిర్బంధాలు రావడం కూడా మంచి పద్ధతి కాదు. నేను ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు, మా దగ్గరకు వచ్చేటువంటి ప్రజలకు కూడా అసౌకర్యాలు కలిగిస్తూ ఉన్నారు, మా కార్యకలాపాలు కూడా మీరు మంచిది కాదని చెప్పి నాకు తెలియజేస్తాను.